హెలో ఫ్రెండ్స్ నా పేరు షారూఫ్ మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జాబ్ అనేది ఇండియన్ మ్యాన్ పవర్ ఏజెన్సీ రిక్వైర్మెంట్స్ అనేది వచ్చాయి గల్ఫ్ కంట్రీ రిక్వైర్మెంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి వీడియో మిస్ చేయకండి ఎందుకంటే మీ సూటబుల్ జాబ్ అనేది మిస్ అయిపోతుంది వీడియో స్టార్ట్ చేయకముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడే వీడియోకి స్టార్ట్ చేద్దాము ఇంకా యూరోప్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా యూరోప్ సివి కవర్ లెటర్ కావాలా మీకు వస్తే మీరైనా చేసుకోవచ్చు మీకు రాకపోతే నాకు వాట్సాప్ చేయండి మీకోసం యూరోప్ పాస్ సివి కవర్ లెటర్ అనేది చేసిస్తాను అది సమ్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది సర్వీస్ ఛార్జ్ గురించి నేను వాట్సాప్ వాట్సాప్లో మీకు చెప్తాను ఎంత అవుతుంది ఏమనేది ఓకే ఇప్పుడే వీడియోకి స్టార్ట్ చేద్దాము ఇంకా గల్ఫ్ అండ్ మాల్దీవ్స్ జాబ్స్కి ఎవరైనా నా త్రూ ప్రాసెస్ అనేది చెప్పించుకోవాలంటే నా త్రూ ప్రాసెస్ అనేది చెప్పించుకోవచ్చు నేను ఇంటర్వ్యూ చేపిస్తాను వీసా ప్రాసెసింగ్ టికెట్ ప్రాసెసింగ్ మొత్తం అనేది మెడికల్ ప్రాసెసింగ్ మొత్తం అనేది మీకోసం చేపిస్తాను ఓకే అది కూడా సర్వీస్ ఛార్జ్ అవుతుంది వీజా కాస్టింగ్ టికెట్ కాస్టింగ్ మెడికల్ కాస్టింగ్ మొత్తం సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఓకే మీరు అనేది జాబ్కి అప్లై చేసుకోవచ్చు నా త్రూ గల్ఫ్ జాబ్స్కి మాల్దీవ్స్ జాబ్స్కి ఓకే మీకోసం జాబ్ అనేది అప్లై చేస్తాను ప్రాసెస్ చెప్పిస్తాను ఇంటర్వ్యూ చేపిస్తాను ఇంటర్వ్యూ ఆన్లైన్ అవుతుంది మొత్తం ప్రాసెస్ అనేది ఆన్లైన్ అవుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్ఫ్ రిక్వైర్మెంట్స్ చెప్తాను ఏమేమి గల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఉండవని చెప్పి చూడండి ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇది మొత్తం అనేది ఇండియన్ మ్యాన్పవర్ ఏజెన్సీ గల్ఫ్ కంట్రీ రిక్వైర్మెంట్స్ డైరెక్ట్గా వీళ్ళ ఏజెన్సీలో వెళ్ళి మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఓకే ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు చాలా రిక్వైర్మెంట్స్ ఫ్రీ కూడా ఉండేది దీంట్లో ఓకే టోటల్లీ ఫ్రీ రిక్వైర్మెంట్స్ కూడా ఉండే కొన్ని సర్వీస్ ఛార్జ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండే టోటల్ ఫ్రీ రిక్వైర్మెంట్స్లో వీజా ఫ్రీ టికెట్ ఫ్రీ మొత్తం అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మీకు ఓకే ఇంకా రిక్వైర్మెంట్ గురించి చెప్తాను నేనైతే లాస్ట్ గల్ఫ్ జాబ్ వీడియోస్లో ఈ రిక్వైర్మెంట్ లాస్ట్ డిమాండ్ అనేది షేర్ చేశాను కదా మీతో ఇంకా కంటిన్యూ చేస్తాను ఈ వీడియోలో ఇంకా టెన్ పేజెస్ బ్యాలెన్స్ అనేది చెప్పాను కదా లాస్ట్ వీడియోలో లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి ఇది ఫ్రీ రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది ఖాతా రిక్వైర్మెంట్ ఆయిన్లైన్ గ్యాస్ ప్రాజెక్ట్ ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ వెంకజీస్ ఇమీడియట్లీ ఫ్లైట్ అయిపోతుంది లాంగ్ టర్మ్ జాబ్ ఇది ఓకే దీంట్లో రిక్వైర్మెంట్ గురించి నేనైతే చెప్తాను మీకు ఫ్రీ విజా ఫ్రీ టికెట్ మొత్తం ఫ్రీ రిక్వైర్మెంట్ కంపెనీ మీకు టోటల్ సర్వీస్తో సహా ఫ్రీ రిక్వైర్మెంట్ అనేది కంపెనీ ఇస్తాం మీకు మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేసేది ఫ్రీ విజా ఫ్రీ టికెట్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిక్వైర్మెంట్ ఎవరికైనా సరే ఒక్క రూపాయ కూడా వేయాల్సిన అవసరం లేదు ఈ రిక్వైర్మెంట్కి టోటల్ ఫ్రీ రిక్వైర్మెంట్ లాంగ్ టర్మ్ జాబ్ ఇది రిక్వైర్మెంట్ చెప్తాను నేను ఏమేమి ఉండగా కెమికల్ క్యాటలిస్ట్ హ్యాండ్లింగ్ ఆపరేటర్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఫైర్ వాచర్ సివిల్ సూపర్వైజర్ కోటింగ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఇండస్ట్రియల్ క్లీనింగ్ సూపర్వైజర్ రిగింగ్ సూపర్వైజర్ సైట్స్ ఇన్స్ట్రుమెంట్ సూపర్వైజర్ మెకానికల్ ఆటో ఫార్మెన్ గల్ఫ్ కండి ఎక్స్పీరియన్స్ ఉండాలంటే దీంట్లో ఇంటర్వ్యూ అనేది క్లయింట్ అవుతుంది సివి షార్ట్లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆల్ మీ సివి అనేది షార్ట్లిస్ట్ చేయించుకోండి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కులాబా ముంబైలో ఇంటర్వ్యూ అవుతుంది ముంబైకి వెళ్ళాలి మీరు ఇంటర్వ్యూకి అయితే ఈ మెయిల్ ఐడి ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంది ఏజెన్సీకి అయినా సరే రిఫరెన్స్ ఓన్లీ మెయిల్ చేయండి వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి వాళ్ళు అనేది రిప్లై ఇయ్యరు వాట్సాప్ చేస్తే కూడా నా అనేది వాట్సాప్లో అనేది రిప్లై రాదు ఓన్లీ అనేది మీరు మెయిల్ చేయాలా పెద్ద పెద్ద ఏజెన్సీస్లో అనేది జాబ్కి అప్లై చేసే ప్రాసెస్ అనేది ఓన్లీ మెయిల్ ప్రాసెసే మెయిల్ చేస్తేనే రిప్లై మీకు ఒక కాల్ వస్తుంది సివి లిస్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఇంటర్వ్యూ డీటెయిల్ అనేది వాళ్ళే చెప్తారు మీకైతే ఓకే డైరెక్ట్ అనేది కాల్ చేయకండి వాట్సాప్ చేయండి వాళ్ళకైతే ఓకే ఇంకా నాకీ కూడా డైరెక్ట్ కాల్ చేయకండి ఓన్లీ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తేనే నేను రిప్లై అనేది ఇస్తాను ఓకే ఇంకా హాయ్ హలో అని వాట్సాప్ చేయకండి డైరెక్ట్గా నాకు చెప్పండి మీ పేరు మీ ఏసీటీ నుంచి బిలాంగ్ చేస్తారు ఇంకా మీకు యూరోప్ పసిఫిక్ అవర్ లెటర్ కావాలా లేకుంటే గల్ఫ్ అండ్ మాల్దేవ్స్ జాబ్స్ అనేది మీరు ట్రై చేస్తాను చెప్తే నేను అనేది డీటెయిల్స్ చెప్తాను యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ చెప్తాను గల్ఫ్ అండ్ మాల్దేవ్స్ జాబ్స్కి కావాలంటే యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకున్న తర్వాత నేను డీటెయిల్ అనేది మీకు చెప్తాను ఇంటర్వ్యూ ప్రాసెస్ మీ ఫైల్ అనేది ఫార్వర్డ్ చేస్తాను క్లయింట్తో ఈ రిక్వైర్మెంట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ సౌదీ బిల్ది బిల్నాదిన్ కంపెనీ గ్రూప్ జాబ్ ఇది ఇంటర్వ్యూ ముంబైలో అవుతుంది ఈ మంతే స్ట్రక్చరల్ స్టీల్ ఫైబ్రిక్టర్ స్టైన్లెస్ స్టీల్ ఫ్యాబ్రిక్టర్ స్ట్రక్చరల్ స్టీల్ వెల్డర్ క్యాస్టింగ్ స్టిల్ ఫిట్టర్ గ్రైండర్ మ్యాన్ కాంటాక్ట్ నెంబర్ ఉంది రిక్యూటర్ది ఓకే అప్లై చేయొచ్చు జాబ్కి అనేది నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూద్దాం ఏముందో అనేది ఓకే ఇంకా ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేస్తున్నాను చేస్తాను ఇన్ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని చాలా మంది అయితే వీడియోస్ అనేది చూస్తున్నారు సబ్స్క్రైబరే చేయడం లేదు నేను యూట్యూబ్ లో చూశాను నా యూట్యూబ్ లో చెక్ చేసి మంది అయితే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబరే చేయడం లేదు నాకు వీడియోస్ చూసాన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీది ఏం కాదు నాకు మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా నాకు మోటివేషన్ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ అనేది మా వ్యూవర్స్ అనేది చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ షేర్ కామెంట్ చేస్తున్నారు అనేది నాకు అనేది మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనేది అందుకోసమే అనేది మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జాబ్ జోర్డన్ రిక్వైర్మెంట్ ఇది టైలర్ ప్రెస్ మ్యాన్ చెక్కర్ సెక్యూరిటీ గార్డ్ ఆటో కట్టర్ ప్రొడక్షన్ సూపర్వైజర్ డాక్యుమెంట్స్ షేర్ చేసుకోండి ఆ మొబైల్ ఆఫీస్ ఉంది వీళ్ళది కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్ ఉంది ఇంకా ఆఫీసర్స్ గురించి ఏమైనా మీకు డౌట్ ఉండే రీసెర్చ్ చెప్పించుకోవాలంటే నా త్రూ కూడా రీసెర్చ్ అనేది చేయించుకోవచ్చు ఆఫీసర్స్ గురించి అయినా వీసా చెకింగ్ అయినా టికెట్ చెకింగ్ అయినా ఏం ప్రాసెస్ అయినా సరే గల్ఫ్ జాబ్ రిలేటెడ్ మాల్దేస్ జాబ్ రిలేటెడ్ నాకు అనేది కాంటాక్ట్ కాండి నేను డీటెయిల్ అనేది మీకు చెప్తాను ఓకే లెగ్జాంబర్ జాబ్స్కి అనేది నేను ఆన్లైన్ త్రూ అప్లై చేస్తాను మీకు హెల్ప్ చేయాలని చెప్పి వర్క్ పర్మిట్ ప్రాసెస్ అనేది నేను చెప్పించడం లేదు ఓకే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి కంపెనీ అనేది మీ వర్క్ పర్మిట్ ప్రాసెస్ అనేది చెప్పిస్తుంది డైరెక్ట్గా కంపెనీ తో అప్లై చేయండి నేను డైరెక్ట్గా చెప్పేది ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీ వెబ్సైట్లో వెళ్ళి జాబ్కి అప్లై చేస్తాను కదా అలాగే అప్లై చేసుకోండి మీకు అప్లై చేయడం ప్రాసెస్ అనేది రాకుంటే నాకు చెప్పండి మీకోసం అనేది లెగ్జాంబర్ జాబ్స్కి ఆన్లైన్ త్రూ అప్లై చేస్తాను మీ ప్రొఫైల్ అనేది నాకు షేర్ చేస్తే యూరోపాసీ కవర్ లెటర్కి కాంటాక్ట్ కాండి యూరోపాసీవి కవర్ లెటర్ విత్ ఆన్లైన్ జాబ్కి కూడా నేను అప్లై చేస్తాను మీ కోసం అనేది చాలామంది అయితే చెప్పారు నాకు చాలామందికి జాబ్కి కూడా అప్లై చేశాను నేను చాలా మంది నాకు వాట్సాప్లో వచ్చి సార్ నాకు ఈ ఆన్లైన్ అప్లై చేయడానికి రాదు అర్థం కాలేని చెప్తే నేను వాళ్ళ కోసం అనేది జాబ్కి అనేది అప్లై చేశాను అది కూడా ఆన్లైన్ అప్లై చేయాలంటే జాబ్కి అది కూడా సమ్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఓకే ఫ్రీగా అనేది కాదు సమ్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది అది కూడా యూరోపాసీవీ యూరోపాసీవీకి సపరేట్ చార్జ్ ఓకే సివి కవర్ లెటర్కి సపరేట్ చార్జ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ జాబ్కి అప్లై చేయాలంటే అది సపరేట్ ఛార్జ్ అవుతుంది మొత్తం ఒక ప్యాకేజ్ ఉంటుంది ఓకే అది మీరు పేమెంట్ చేస్తే నేను యూరపాసి కొల్ లెటర్ చేసి మీకు పంపించి దాని తర్వాత అనేది ఒక ఫైవ్ ఆర్ టెన్ జాబ్స్కి అనేది మీ సూటబుల్ జాబ్స్కి అప్లై చేస్తాను పెద్ద పెద్ద కంపెనీస్లో రిక్రూట్మెంట్ ఏజెన్సీలో మీ సివి ఫార్వర్డ్ అనేది చేస్తాను ఇది రష్యా రిక్వైర్మెంట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇంటర్వ్యూ అనేది నెక్స్ట్ మంత్లో అవుతుంది నావి ముంబైలో అను అనుప్టెక్ ఇన్స్టిట్యూట్లో వెల్డర్ టీఐజీ ఆర్క్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఈమ్ లేడీస్ మొత్తం డీటెయిల్ ఉంది జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు ముంబై చెంబూర్లో ఆఫీస్ ఉంది వీళ్ళది ఓకే ముంబైకి అయినా వెళ్ళొచ్చు జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు నా త్రూ వెళ్ళాలంటే గల్ఫ్ జాబ్స్కి మాల్దేవ్స్ జాబ్స్కి మీరు ఎక్కడ పాలసీ అయిన అవసరం లేదు నేను ఆన్లైన్ ప్రాసెస్ అనేది మీకోసం చేపిస్తాను ఇంటర్వ్యూ ఆన్లైన్ అవుతుంది మొత్తం వీసా ప్రాసెస్ ఆన్లైన్ మొత్తం టోటల్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మీకోసం చేపిస్తాను నేనైతే ఓకే యువరా యువన నా మీద ట్రస్ట్ ఉంటే నా త్రూ ప్రాసెస్ చేయించుకోవాలంటే నా యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకోండి నేను మీ సూటబుల్ జాబ్ అనేది రీసెర్చ్ చేస్తాను డైరెక్ట్గా మీతో కూడా కాల్ చేసి మాట్లాడతాను డీటెయిల్స్ చెప్తాను దాని తర్వాత విజా అనేది ప్రాసెస్ అనేది మీకోసం చేపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది డైరెక్ట్గా వీజా ప్రాసెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఇంటర్వ్యూ నేను చెప్పిస్తాను ఆన్లైన్ ఇంటర్వ్యూ ఓకే దాని తర్వాత షార్ట్ షార్ట్లిస్ట్ అవుతుంది ఇంటర్వ్యూ అవుతుంది సెలెక్షన్ అయిన తర్వాత కంట్రీ బట్టి మెడికల్ అవుతుంది సౌదీ అయితే సౌదీ కువైత్ బెహరీన్ ఈ కంట్రీస్కి అయితే మీకు గమ్కా మెడికల్ అవుతుంది ఓమాన్కి కూడా గమ్కా మెడికల్ అవుతుంది సౌదీ కువైత్తు ఓమాను బెహ్రీన్ ఇంకా అబుదాబీకి అయితే కూడా రెండు కంపెనీస్ అనేది గమ్కా మెడికల్ అనేది చెప్తారు చెప్పించుకొని చెప్పి చాలా కంపెనీస్ అనేది ఉండవు అలాగా ఒక దుబాయ్కి అయితే ఈ విజా వస్తుంది కదా ఫైల్ వస్తుంది ఈ విజా వస్తుంది ఇప్పుడు చాలా కంట్రీస్కి అయితే నార్మల్గా మొబైల్ వచ్చేసి వీజా ఈ వీజా అనేది ముందు అయితే పేపర్ వీజా వస్తూ ఉంది ఇప్పుడు కూడా రెండు కంపెనీస్ ఉన్నాయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబీలో ఇంకా అనేది షార్జాలో ఫుజేరాలో రసల్ ఖైమాలో అజ్మాన్లో ఈ సిటీస్లలో యుఏ అనేది ఒక కంట్రీ దాంట్లో అనేది ఇది సిటీస్ దుబాయ్ ఒక పెద్ద సిటీ దుబాయ్ అబుదాబీ అబుదాబీ అనేది హెడ్ ది ఓకే దీంట్లో దుబాయ్లో అయితే డైరెక్ట్ అనేది ఈ వీజా అనేది వచ్చేసి వాట్సాప్లో ఇంప్లామెంట్ వీజా ఓకే ఇంకా అబుదాబీలో రెండు కంపెనీస్ ఉండే అది పేపర్ విజా అనేది పంపిస్తారు దానికోసం అనేది గమ్క మెడికల్ ఖచ్చితంగా అనేది కంపెనీ అడుగుతుంది కంపెనీ బట్టి ఉంటుంది అది దు ఇది అబుదాబీది దుబాయ్ది దుబాయ్ అయితే ఏం గమకా మెడికల్ అవసరం లే డైరెక్ట్గా అనేది నార్మల్ ప్రీ మెడికల్ అవుతుంది ఇక్కడ ఇండియా నుంచి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రీ మెడికల్ చేపించుకోవచ్చు అక్కడ పోయిన తర్వాత అనేది మెడికల్ అవుతుంది దుబాయ్లో ఓకే అబుదాబీ అయితే రెండు కంపెనీస్ ఉంటాయి గమకా మెడికల్ చేపించుకొని చెప్తే మీరు చేయించుకోవాలా ఓకే ఖచ్చితంగా అయితే కువైత్కి సౌదీకి బెహరీన్కి ఓమాన్కి ఇంకా ఈ కంట్రీస్కి అయితే మీకు ఈ గమ్కా మెడికల్ ఖచ్చితంగా కావాల్సిందే అంత గమకా మెడికల్ రిపోర్ట్ వస్తేనే మీకు ఈ వీజా అనేది ప్రాసెస్ అవుతుంది ఓకే దా సెలక్షన్ అవుతుంది మెడికల్ అవుతుంది మెడికల్ అయిన తర్వాత వీజా ప్రాసెస్ అనేది అవుతుంది వేరే కంట్రీస్కి అయితే దుబాయ్కి అయితే డైరెక్ట్గా వీజా ప్రాసెస్ ప్రీ మెడికల్ రిపోర్ట్ పంపిస్తే నాకు ఓకే వితౌట్ ఒరిజినల్ పాస్పోర్ట్ అనేది జాబ్కి అనేది అప్లై చేయండి నేనైతే ఓకే ఖచ్చితంగా ఒరిజినల్ పత్రి కాల్సిండే నేను చెప్పిన అడ్రస్కి మీరు కొరియర్ చేయాలి కొరియర్ చేసిన తర్వాత నేను అనేది మీ వీసా ప్రాసెస్ అనేది చేపిస్తాను ఓకే డీటెయిల్స్ చదవండి ఇక్కడైతే కథ రిక్వైర్మెంట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇవి షార్డిషింగ్ ప్రాసెస్ సీనియర్ ప్లానింగ్ ఇంజనీర్ జూమ్ ఇంటర్వ్యూ అయితే అది టెలికామ్ ఇంజనీర్ ఐటీ స్పెషల్ సేఫ్టీ ఆఫీసర్ టెలికామ్ టెక్నీషియన్ ఎలక్ట్రిషియన్ డాక్యుమెంట్ షేర్ చేసుకోండి ఈమెయిల్ ఉంది మెయిల్ చేసుకోండి వీళ్ళకైతే ఓకే నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూద్దాం ఏముందు అనేది ఇది టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిక్వైర్మెంట్ ఫ్రెండ్స్ ఓకే ఎవరికైనా సరే ఒక రూపాయి కూడా ఇవ్వకండి ఫ్రీ రిక్వైర్మెంట్ ఫ్రీ విధా ఫ్రీ టికెట్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మీకు గ్యాస్ అరేబియన్ కంపెనీ పేరు ఓకే ఇంటర్వ్యూ కోచీలు అవుతుందంట లిటిల్ ఫ్లవర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఎర్నాకులంలో ఎవరైనా మన సౌత్ ఇండియన్ క్యాండిడేట్స్ అయితే మన లోకల్ క్యాండిడేట్స్ అయితే జాబ్కి అనేది అప్లై చేసుకోండి ఓకే ఎవరికైనా దగ్గరుంటే ఎర్నాకులం సిక్స్ మంత్స్ షెడ్యూల్ ప్రాజెక్ట్ ఇది ఎస్ఎస్ వెల్డర్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ మెడికల్ ఉంటుంది డైలీ ఓటీ ఉంటుంది బెనిఫిట్ ఉంటుంది అప్లై చేసుకోండి జాబ్ అనేది మిస్ చేయకండి గమ్కా మెడికల్ మూఫా రెడీ ఉంది ఈ జాబ్కి ఈమెయిల్ ఐడి ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంది జాబ్కి అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూద్దాము ఏముందో అనేది ఇది కూడా ఫ్రీ రిక్వైర్మెంటే ఫ్రెండ్స్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది ఇంటర్వ్యూ కోచీలో అవుతుంది ఓకే ఎస్ఎస్ వెల్ట్రా డాక్యుమెంట్ షేర్ చేసుకోండి ఈ జాబ్కి అనేది కాంటాక్ట్ నెంబర్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ అయ్యింది చూడండి ఈ జాబ్కి అనేది ఇంకా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏముందో అనేది చూసుకుందాము నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏముందో అనేది ఓకే డైలీ మీకు ఇలాగే ఇండియన్ పర్జెన్సీ రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పండి నాకు వాట్సాప్లో నేను అనేది డైలీ ఇండియన్ పేర్ మ్యాన్ పవర్ ఏజెన్సీ రిక్వైర్మెంట్స్ షేర్ చేస్తాను మీతో డిమాండ్ లెటర్ అనేది చాలా రిక్వైర్మెంట్స్ వస్తాయి నా అనేది డైరెక్ట్ ఇండియన్ మ్యాన్ పర్జెన్సీ రిక్వైర్మెంట్స్ వస్తాయి పర్సనల్గా అనేది నాకు డిమాండ్స్ అనేది మెయిల్స్ వస్తాయి పర్సనల్గా ఎక్కువ పెద్ద పెద్ద ఏజెన్సీస్ వాళ్ళు అనేది ఇంకా చాలా రిక్వైర్మెంట్స్ అనేది అడ్వర్టైజ్మెంట్ చేయరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా ఆ రిక్వైర్మెంట్ డిమాండ్ లెటర్ అనేది అడ్వర్టైజ్మెంట్ చేసి షేర్ చేస్తారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఫేస్బుక్ పేజెస్లో పర్సనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా అది మాతో అనేది షేర్ చేస్తారు వాళ్ళు మెయిల్ వస్తుంది మాకు ఓకే మన సబ్స్క్రైబర్స్కి మన క్యాండిడేట్స్కి అనేది ఆ డిమాండ్ లెటర్ సపరేట్గా నేను షేర్ చేస్తాను వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది చేపిస్తాను ఓకే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది సౌదీ అరేబియా రిక్వైర్మెంట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అవుతుంది దీంట్లో ఫ్రెండ్స్ సివి షార్టేజ్ అయిన తర్వాత చాలా రిక్వైర్మెంట్స్ ఉండే రీడ్ చేసుకోండి ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇది ఆఫీస్ కూడా కేరళలో ఉంది అప్లై చేసుకోవచ్చు జాబ్స్కి అనేది ఇంకా నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూద్దాము ఏముందో అనేది ఓకే గల్ఫ్ అండ్ మాల్దేవ్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకుంటేనే మీ ఫైల్ అనేది మీ డాక్యుమెంట్స్ అనేది క్లయింట్తో ఫార్వర్డ్ చేశాను లేకుంటే ఫార్వర్డే చేయను మీ డాక్యుమెంట్స్ అనేది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకుంటే నేను అనేది మీ సూటబుల్ జాబ్ అనేది చెప్తాను మీకు ఈ జాబ్ ఉంది నాక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ జాబ్స్కి అప్లై చేయాలంటే డ్రైవర్ జాబ్స్ ఉండే అకౌంటెంట్ జాబ్స్ కావాలంటే అకౌంటెంట్ జాబ్స్ ఉండే సేల్స్ జాబ్స్ కావాలంటే సేల్స్ జాబ్స్ ఉన్నాయి నాకు ఓకే ఏం జాబ్స్ కావాలంటే ఆ జాబ్స్ ఉండాయి నాకు గల్ఫ్ అండ్ మాల్దేవ్స్ రిక్వైర్మెంట్స్ అనేది ఓకే మీ సూటబుల్ జాబ్ అనేది నాకాడ ప్రొఫైల్ ఉంటుంది నేను చెక్ చేస్తాను మీ సూటబుల్ జాబ్ మీ ప్రొఫైల్ సెండ్ చేస్తే చెక్ చేస్తాను ఫైల్ కూడా మీది ఫార్వర్డ్ చేయకండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మీ నేము మీ ఏ సిటీ నుంచి బిలాంగ్ చేస్తున్నారు మీరు ఏ కంట్రీకి జాబ్ అనేది సర్చింగ్ చేస్తున్నారు అని చెప్పండి ఏ జాబ్ ఏ పొజిషన్కి సర్చింగ్ చేస్తాను చెప్తే నేను మీ సూటబుల్ జాబ్ అనేది డిమాండ్ లెటర్ అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఆల్ యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకున్న తర్వాత షేర్ చేస్తాను మీతో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సర్వీస్ ఛార్జ్ గురించి ప్రాసెసింగ్ సెలెక్షన్ ప్రాసెస్ ఓకే మెడికల్ ఎప్పుడు చెప్పించుకోవాలా ప్రాసెస్ ఏంటి అని చెప్తాను మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది సౌదీ అరేబియా రిక్వైర్మెంట్ పైప్ ఫ్యాబ్రిక్టర్ పైప్ ఫిటర్ మెకానికల్ ఫిటర్ బండల్ పుల్లర్ ఆపరేటర్ మెటీరియల్ కోఆర్డినేటర్ ఫైర్ వాచ్ స్టాండ్ బే మ్యాన్ వర్క్ పర్మిట్ రిసీవర్ ఫ్లాగ్ మ్యాన్ ఇన్ ఇన్సులేటర్ మెకానిస్ట్ స్టోర్ కీపర్ చాలా రిక్వైర్మెంట్స్ ఉండే జాబ్కి అనేది అప్లై చేసుకోండి ఛాన్స్ అనేది మిస్ చేయకండి అప్లై చేసుకోండి జాబ్కి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి జాబ్కి అనేది అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో మీకు ఏ డిమాండ్ లెటర్ అనేది బాగా నచ్చిందో ఆ డిమాండ్ లెటర్ గురించి నాకు ఈ వాట్సాప్లో చెప్పండి ఈ జాబ్ అనేది నాకు నచ్చింది అని చెప్పి ఖచ్చితంగా అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎంత కష్టపడి మీకోసం అనేది వీడియోస్ అనేది చేస్తున్నాను ఎంత రీసెర్చ్ చేయాలా ఒక ఆఫీస్ డిమాండ్ లెటర్ అనేది వీడియోస్ అనేది ఒక్క వీడియో చేయడానికి ఎన్ని డిమాండ్ లెటర్స్కి వెరిఫై చేస్తాను రీసెర్చ్ చేస్తాను దాని తర్వాత అనేది నేను వీడియోస్ చేస్తాను ఇది పీడిఎఫ్ ఫైల్ కూడా నేనే చేసుకుంటాను చూడండి మొత్తం పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా మొత్తం రీసెర్చ్ చేశాను ఓకే కన్సల్టెన్సీ గురించి ఇండియన్ మ్యాన్ ఏజెన్సీ గురించి మొత్తం డీటెయిల్ అనేది మీతో షేర్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎంత కష్టపడి మొత్తం డిమాండ్ లెటర్స్ ఒక డిమాండ్ లెటర్ ఉండదు ఒక ఫైల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిమాండ్ లెటర్ ఉంటుంది ఓకే ఆ డిమాండ్ లెటర్ గురించి ఆఫీసర్స్ గురించి మొత్తం అనేది రీసెర్చ్ చేసి వెరిఫై చేసి వీడియోస్ అనేది చేస్తాను నేనైతే ఓకే మీరు కూడా అనేది ఒకసారి ఆఫీసెస్లో అప్లై చేయకముందు ఒకసారి రీసెర్చ్ చేయండి దాని తర్వాత జాబ్కి అనేది అప్లై చేయండి ఇంకా ఎన్ని రిక్వైర్మెంట్ చేస్తే కూడా నేను థౌసండ్ ప్లస్ రిజిస్టర్ ఆఫీస్ రిక్వైర్మెంట్ చేసేది ఎక్కువ అనేది ఓకే చూడండి ఏ ఆఫీస్లో కూడా మీరు చూడొచ్చు లైసెన్స్ నంబర్ అనేది చూడండి లైసెన్స్ నంబర్ చూడొచ్చు ఇక్కడైతే థౌజండ్ ప్లస్ ఉంది చూడు చూడండి ఇది థౌజండ్ ప్లస్ అనేది చాలా పెద్ద ఆఫీస్ ఉంటుంది ఓకే ఈ లైసెన్స్ నంబర్ పెద్దది థౌజండ్ ప్లస్ అనేది పెద్దది లైసెన్స్ నంబరు ఇంకా అనేది థౌజండ్ ప్లస్ రిజిస్టర్ ఆఫీసెస్ అనేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ నుంచి ఆఫీసెస్ అనేది ఉంటాయి ఎక్కువ అనేది ఓల్డ్ ఆఫీసెస్ ఉంటాయి పెద్ద పెద్ద ఆఫీసెస్ డైరెక్ట్ అనేది క్లయింట్తో అప్ అయి ఉంటుంది ఈ ఆఫీసర్స్ అనేది ఈ మ్యాన్పర్జెన్సీస్ అనేది అందుకోసం నేను పెద్ద పెద్ద ఆఫీసర్స్ రిక్వైర్మెంట్స్ అనేది చేస్తాను లైక్ సౌండ్ లైన్స్ యాస్మాక్ గీవాలా ఇది మొత్తం అనేది పెద్ద పెద్ద ఆఫీసర్స్ వీళ్ళతో డైరెక్ట్ క్లయింట్ అనేది టైప్ అయి ఉంటారు కంపెనీ వాళ్ళు అనేది ఓకే ఇంకా నా త్రూ ఎవర ప్రాసెస్ అనేది చేపించుకోవాలంటే ఎక్కువ అనేది పెద్ద పెద్ద ఏజెన్సీస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ క్యూర్స్కి రిక్వైర్మెంట్స్ అనేది వస్తాయి ఫ్రెషర్స్కి అనేది ఎక్కువ రావు నాకు అడవితే డైరెక్ట్గా డిమాండ్ లెటర్ అనేది పెద్ద పెద్ద ఆఫీసెస్ నుంచి అనేది నాకు ఈ మెయిల్స్ వస్తాయి ఓకే మీ సూటబుల్ జాబ్ అనేది కాడ ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఖచ్చితంగా అనేది మీకోసం అనేది రీసెర్చ్ చేశాను ట్రై చేశాను మీకోసం జాబ్ అప్లికేషన్ చేశాను ఫైల్ ఫార్వర్డ్ చేశాను యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకోవాలా దాని తర్వాత డీటెయిల్ చెప్తాను దాని తర్వాత అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను ఈ డిమాండ్ లెటర్ ఉంది నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ అనుకోండి ఈ డ్రైవర్ రిక్వైర్మెంట్ ఉంది మీ కార్డు అనేది ఒరిజినల్ లైసెన్స్ ఉండాలా ఓకే జాబ్కి అప్లై చేయాలంటే మీది ఈ డేట్కి ఇంటర్వ్యూ అవుతుంది ఇలాగ ప్రాసెస్ ఉంటుంది సెలెక్షన్ అయిన తర్వాత మెడికల్ చెప్పించుకోవాలా ఇది మొత్తం టోటల్ ప్రాసెస్ చెప్తాను నేను సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఇంత సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఇంత అమౌంట్ అవుతుంది వీసాకి టికెట్కి మొత్తం డీటెయిల్స్ చెప్తాను యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకున్న తర్వాత నేను డీటెయిల్ చెప్తాను ముందే డీటెయిల్ ఏం చెప్పాను మీకు సర్వీస్ ఛార్జ్ గురించి ఏం చెప్పాను డిమాండ్ లెటర్ కూడా షేర్ చేయను మీతో ఫస్ట్ ఆల్ మీరు యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ అనేది తీసుకుంటే దాని తర్వాత మీతో అనేది మీ సూటబుల్ జాబ్ డైరెక్ట్గా పర్సనల్గా డిమాండ్ లెటర్ షేర్ చేసి మీకు చెప్తాను ఈ రిక్వైర్మెంట్ ఉంది ఎంత శాలరీ ఉంటుంది మీకు ఓకే ఈ కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది ప్రాసెస్ అనేది ఎన్ని డేస్ ప్రాసెస్ ఉంటుంది వీజాకి వీజా వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మొబైల్లో పంపిస్తాను పీడిఎఫ్ వస్తుంది వీసా అనేది ఓకే మొత్తం ప్రాసెస్ చెప్తాను మీకు ఒక సౌదీకి అప్లై చేయాలంటే మెడికల్ ఫిట్ అయిన తర్వాత వీసా ప్రాసెస్ అవుతుంది కువేత్కి అయితే ముందే వీసా ప్రాసెస్ అవుతుంది కంట్రీ బట్టి ప్రాసెస్ అవుతుంది ఓకే మీకు ఇష్టం అయితే నా త్రూ ప్రాసెస్ అనేది చెప్పించుకోండి లేకుంటే డైరెక్ట్గా మీరు మ్యాన్పర్ ఏజెన్సీ త్రూ కూడా వెళ్ళచ్చు చూడొచ్చు ఎన్ని జాబ్స్ కూడా నేను చేస్తున్నాను ఇండియన్ మ్యాన్పర్ ఏజెన్సీ త్రూ మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు మీ సూటబుల్ జాబ్ దీంట్లో ఉంటే దీంట్లో లేకుంటే నాకేనది యూట్యూబ్ మెంబర్షిప్ ప్లాన్ తీసుకోండి ఖచ్చితంగా అయితే ఒక వన్ మంత్ లోపల మీ సూటబుల్ జాబ్ అనేది రీసెర్చ్ చేసి డైరెక్ట్గా డిమాండ్ లెటర్ షేర్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాను ఓకే మీ మీకు ఇష్టమైతే మీ ప్రాసెస్ అనేది చెప్పించుకోవచ్చు ఇంటర్వ్యూ అటెండ్ చేయచ్చు లేకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇంకా మంచి మంచి జాబ్స్ అనేది చెప్తాను నాది మెంబర్షిప్ ప్లాన్ అనేది తీసుకుంటే ఓకే ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్ నేను కలుస్తాను మీతో నెక్స్ట్ వీడియోలో ఒక లెగ్జంబర్ జాబ్ వీడియో చేస్తాను దీని తర్వాత అనేది ఒక మంచి వీడియో తీసుకొని అనేది వస్తాను ఓకే Goodbye, take care, bye bye friends.